चाल आनंद ब्रह्मांडम एलक्षन जो अन्नदम मध्य चरदा पोटी एवर गेलचना मावाड़े का मंचवा सेवजेसेवा वनकाल बैकग्राउंड फ्रंट रौं चूड़क निजाइती पनचेवा मंच शुभसूचक सारी मैं मंच कमटी तो उत्साह पनचे एवर गेलचना गेलचेवा गेलवा अभिनंदन ओड़पोन के बेस्ट नेक्स्ट टाइम बेस्ट आफ् दि लक थैंक यू चाल एक्सट्रानरी पोलोदी सारी दादापे पोलने विधा पोलोदी सारी एलक्षन सारी चाल ब्रह्मांड जो एलक्षन निजाइती पोरा मंच एलक्षन थैंक यू నిర్మాతకు మెయిల్ చేస్తాం సగట నిర్మాతకు అనుబోట్లో ఉంటామని కళ్యాణ్ గారి పేర్లు వాళ్ళ ఎజెండా వాళ్ళు చెప్పారు అయితే నేను ఏమి విజ్ఞప్తి చేస్తున్నానంటే ఎన్నికలు మోసలు అయిపోయాయి మా అందరం వేయాల్సిన ఓట్లు వేసేసాం ఎవరు నెగ్గినా సరే ఏ ప్యానెల్ నెగ్గినా సరే దిల్రాజ్ గారి ప్యానెల్లు కళ్యాణ్ గారి ప్యానెల్లు మొత్తం కూర్చొని ఈవేళ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 80% సగట నిర్మాతకి ఏం కష్టాలు జరుగుతున్నాయో ఏం కష్ట నష్టాలు వాళ్ళు ఫేస్ చేస్తున్నారో ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో దయించి కూర్చొని వాళ్ళు సాల్వ్ చేయండి ముఖ్యంగా గత 15 ఏళ్లుగా సగట నిర్మాతల సినిమాలకి చాలా మంది థియేటర్ లేవు మార్నింగ్ షోలు ఇప్పించండి అని విజ్ఞప్తి చేశాం నేను ఇప్పిస్తామని చెప్పారు ఆ మార్నింగ్ షో టైం దగ్గర మళ్ళీ గ్యాప్ వచ్చింది మార్నింగ్ షోలు 4 o'clock ఇస్తే ఎవరు వస్తాడు ఎవరు వస్తాడు అందుకని ఆ మార్నింగ్ షో సగట సినిమాకి మార్నింగ్ 11:30 కి మ్యాట్నిక్ గాని ఇవ్వండి సినిమా బాగుంటే 4 షోలు వేస్తారు వాళ్ళ బేబీ ఉంది అందులో ఎవరు ఉన్నారు స్టార్స్ కుమ్మేస్తుంది ఇవాళ కుమ్మేస్తుంది కనెక్ట్ అయితే ఎవడు ఆపలేడు సేమ్ టైం బేబీయే కొలమానం కాదు బేబీతో పాటు ఇంకా 7 సినిమా రిలీజ్ అయ్యాయి అడ్రస్ అక్కడ పోయాయి సో వాట్ అబౌట్ దోస్ రిమైనింగ్ 6-7% రైట్ అప్పుడు సంగతి అందుకని థియేటర్స్ అనేది ఒక సినిమా తీసినప్పుడు ఒక ఫ్యాషన్ ఇంకా ఏదో చెప్పాలి ఏదో చూపించాలి ఫ్యాషన్ తో మనం అడుగుచాం ఆ సినిమా తీసినప్పుడు జనలోకి వెళ్తేనే థియేటర్ కి వెళ్తేనే సినిమా తీసేవాడు సినిమా చూసేవాడు ఉంటేనే సినిమా పరిశ్రమ మనుగడ కాబట్టి థియేటర్లు మాకు మార్నింగ్ షోలు ఇప్పిస్తారా మ్యాటిని ఇప్పిస్తారా మీ కమిటీ ఎన్నికల తర్వాత కూర్చొని గత 15 ఏళ్లుగా ఇస్తాం 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 అలా నాంచకుండా ఈసారి ఇవ్వండి మీ ఇద్దరికి దండం పెడుతున్నా నెంబర్ 1 నెంబర్ 2 క్యూబులు ఉన్నాయి యూఎఫ్ఓలు ఉన్నాయి ఆ రోజుల్లో ప్రింట్ తీస్తున్నప్పుడు సినిమా బాగుంటే ఆ ప్రింట్లు అరిగిపోయేదాకా అలా చేసుకునేవాళ్ళు కానీ ఈవేళ క్యూబుల పరిస్థితి కానీ యూఎఫ్ఓ పరిస్థితి కానీ రేట్ చాలా బాగా పెరిగిపోయాయి పెరిగిపోవడమే కాదు మీరు నమ్మని మిత్రులారా ఆల్ ఓవర్ ది వరల్డ్ అండ్ పక్కన కర్ణాటక కానీ తమిళనాడు కానీ చాలా రాష్ట్రాల్లో కూడా క్యూబులు యూఎఫ్ఓలు వాటి రేట్లు బాగా తగ్గాయి కానీ మన తెలుగు చిత్ర పరిశ్రమ ఇంకా తగ్గలా ఆ రోజుల్లో చిరంజీవి గారు రీసెంట్గా ఆయన పెద్దరికలు ఆయన ఇంట్లో మీటింగ్ పెడితే సినిమా నిర్మాతలందరూ అక్కడికి వెళ్ళాం అప్పుడు కీర్తిశేషులు నారాయణ దాస్ గారు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు ఆయన మరీ చిరంజీవి గారు విజ్ఞప్తి చేశారు ఏమండి ఈ క్యూబులు యూఎఫ్ఓలు రేట్ తగ్గించాలి మీరు అని చెప్తే తప్పకుండా చేస్తాం చిరంజీవి గారు నిర్ణయాలు తీసుకునే వాళ్ళు మనకు కావాలి చాలామంది సీనియర్స్ ఉన్నారు ఫిల్మ్ ఛాంబర్లో కాబట్టి మే ద బెస్ట్ మ్యాన్ విన్ మా ఓటింగ్ మేము చేసాం వి ఆల్వేస్ విష్ దట్ ద బెస్ట్ మ్యాన్ విన్ రేపు ఇండస్ట్రీ నేను వాళ్ళ ఓటర్గా మాత్రం ఓటేసి వస్తున్నాను ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా ఖచ్చితంగా నా వర్క్ నేను ఎప్పుడైనా కూడా యాజ్ అ ఓటర్గా ఫిల్మ్ ఛాంబర్లో కూడా నా ఓటు నిర్వర్తిస్తాను ఎటువంటి సమస్య ఉన్నా నా వంతుగా ఇండస్ట్రీ బిడ్డగా నేను ఎప్పుడు కూడా ముందుంటానని చెప్తాను అంటే ఇది నాకు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు అనేది కొత్త నేను మా అంటే నా కొట్టిన పిండి ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు అంటే బహుశా కొంతమంది అవుట్ స్టేషన్ ఉండుండొచ్చు కొంతమంది షూటింగ్లో అక్కడెక్కడ ఉండుండొచ్చు నాకు తెలియదు ఏం జరుగుతుందో నాకు తెలియదు కాబట్టి నేను దాని గురించి కమెంట్ చేయదలుచుకోవాలి బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇవాళ కోలాహలంగా ఉంది బాగా మంచివాళ్ళు గెలవాలి అందుబాటులో ఉండాలి కలిసి నిర్ణయం తీసుకోవాలి ఈ మూడే పాయింట్స్ సినీ పరిశ్రమ సంబంధించి ఏ ఎన్నికలైనా అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలతో సమానంగానే ఉంటుంది ఎందుకంటే మెంబర్షిప్ మాకు ఎంతమంది ఉన్నా కూడా గ్లామర్ బేస్డ్ ఇండస్ట్రీ కాబట్టి అందరూ కూడా మీడియా ఫోకస్ దీని మీద ఉంటుంది కాబట్టి మనం కూడా అందుకనే బాధ్యత గల వ్యక్తుల్ని ఎన్నుకోవాలి ఇవాళ ఖచ్చితంగా ఇది ఒక కీలకమైన అంశం ఇవాళ సినీ పరిశ్రమలో కాబట్టి అందరూ ది బెస్ట్ పీపుల్ విన్ చేయాలి అందరికీ అందుబాటులో ఉండాలని నేను కోరుకుంటున్నాను
ఎప్పుడంటే కదా ఇప్పుడు ఏదైనా ఎనీథింగ్ ఏదైనా ఇన్ డెమోక్రసీ అన్ని ఎలక్షన్స్ అనేది ఇట్ ఇస్ ద ప్రాసెస్ ఇది అయిన తర్వాత మనం మనకు కావాల్సింది ఏంటంటే ఇండస్ట్రీ బాగుండాలి నేను ఇండస్ట్రీలో పుట్టి పెరిగాను 50 ఏళ్ళైంది యాక్టర్గా వచ్చి మాలో ఎన్నో ఎలక్షన్స్ చూసాం మేము అన్నిట్లో గెలుచుకుంటూ వచ్చాం ఇంతవరకు గెలుచుకునే కలుపుకోవడానికి ప్రయత్నించాం మనము కూడా ఒక మంచిగా మాట్లాడుకొని ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకొని ఓకే మనకున్న కష్టాలివి నష్టాలివి వీటన్నిటికి వచ్చి మనము రిప్రజెంటేటివ్గా అన్ని సెక్టార్స్ నుంచి ఈ మనుషుల్ని అంటే హూ కెన్ యాక్టివ్లీ వర్క్ సెల్ఫిష్నెస్ లేకుండా యాక్టివ్గా వర్క్ చేసే మెంబర్స్ని పిక్ చేసి ఒక కమిటీస్ ఫామ్ ఐ మీన్ ఒక బాడీని ఫామ్ చేస్తే బాగుండేది బట్ అది ఈవెన్ మా ఎలక్షన్లో కూడా జరగలేదండి సో ఇప్పుడు ఇలా ఈరోజు ఛాంబర్లో కూడా అది జరగడం లేదు ఆర్ మొన్న ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎలక్షన్లో కూడా ఎప్పుడు కూడా జరగడం లేదు ఫ్యూచర్లో అలాంటి ఒక హెల్దీ అట్మాస్ఫియర్ రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇప్పుడు మీరు వేసే ఓటు చాలా ఇంపార్టెంట్ అంటే మనం ఒక నాయకుడిని ఎన్నుకునేటప్పుడు ఆ నాయకుడికి అంటే ఎక్కడికి వెళ్ళినా ఎవరితోనైనా మాట్లాడగలిగే ఒక యాక్సెస్ ఉండి ఒక స్ట్రేచర్ ఉంటే కనుక ఆల్సో ఆయనకి సపోర్ట్ చేసే ఒక కమిటీ ఉంటే డెఫినెట్గా మంచి చేసే అవకాశం ఉంటుందండి ఒక స్టెప్ డెవలప్మెంట్ టువార్డ్స్ డెవలప్మెంట్ వెళ్ళే ఆస్కారం ఉంటుంది ఇప్పటి వరకు మనం ఆలోచిస్తే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నేను ఓటింగ్కి మొదలుపెట్టినప్పటి నుంచి కూడా నాకైతే పెద్ద మార్పులు ఏమీ కనబడలేదు సో నేను ఒక ప్యానెల్ని బిలీవ్ చేసి ఈ ప్యానెల్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఓట్ చేస్తే మంచి జరుగుద్ది అని నమ్మి నేను ఒక ప్యానెల్ని సపోర్ట్ చేశాను ఇప్పుడు నేను అది చెప్పడం కరెక్ట్ అవుతుందో కాదో తెలియదు బట్ నా మాటల్లోనే మీకు అర్థమై ఉండొచ్చు సో దయచేసి నేను కోరుకునేది అందరినీ ఒకటే కరెక్ట్గా ఆలోచించండి ఒకటికి 10 సార్లు మన ఇష్యూస్ ఏమున్నా కూడా వీళ్ళు మనకు అందుబాటులో ఉంటారా లేదా అని దయచేసి ఆలోచించకండి ఇది మన రైట్ అండి ఎవరినైతే మనం నాయకుడిగా ఎన్నుకుంటామో అతను మనకు అందుబాటులో రావాలి ఉండాలి అలా లేని పక్షంలో నేను మాట్లాడుతున్నాను అందరి తరఫున నేను ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాను నా దగ్గరికి వచ్చి అడిగితే నేను వెళ్ళి నిలదీసి అడుగుతానని ఏమండి మేము మీకు ఓటేస్తాం మీరు ఎందుకు మాకు నిలబడరు బట్ మనం తీసుకెళ్లే ప్రాబ్లమ్స్ కూడా ఇష్యూస్ కూడా దానికి ఒక వాల్యూ ఉండాలండి ప్రతి ఇష్యూని తీసుకెళ్ళి వాళ్ళు నాకు మాకు రిప్లై కాలేదు రిప్లై చేయలేదని ఉండద్దు సో మనము సెన్సిబుల్గా ఉందాము మనము ఎడ్యుకేటెడ్గా ఉందాము మనము కరెక్ట్గా మనకి ఏం కావాలో నిర్ణయించుకొని మనకు కావాల్సింది వెళ్ళి అడిగినప్పుడు మనం ఓటు వేసిన ప్రతి ఒక్కరు మనకు ఆన్సరబుల్ అండి ఇది మన రెగ్యులర్ ఎలక్షన్స్ అవ్వచ్చు సినిమా ఎలక్షన్స్ అవ్వచ్చు ఏదన్నా అది మన రైట్ సో మనం వెళ్ళి అడుగుదాం అడిగి మనకు కావాల్సిన పనులు చేయించుకుందాం బట్ ప్రాపర్గా ఫస్ట్ అడ్రస్ చేయడానికి ఒక సెన్సిబిలిటీస్ ఉన్న కమిటీ రావాలి సో నేనైతే ఓపెన్గానే నిన్నను మాట్లాడాను ఆల్రెడీ అది మీడియాలో కూడా వచ్చేసి ఉండొచ్చు నేను దిల్రాజు గారి ప్యానెల్కి సపోర్ట్ చేస్తున్నానని చెప్పాను చేస్తున్నాను కూడా సో అంటే ఇంతకుముందు చాలాసార్లు అదర్ ప్యానెల్స్ని అదర్ వాళ్ళని గెలిపించాము ఒక అవకాశం ఇవ్వడంలో తప్పు లేదు కదా ఫర్ ఎ చేంజ్ లేటెస్ట్ చేసి ఇది జస్ట్ ఒక 2 ఇయర్స్ పోస్టింగ్ సో దయచేసి నేనంటే ఇది బయట ప్రజలకి ఆంధ్ర తెలంగాణ ప్రజలకి ఏమాత్రం అవసరం లేని ఒక ఇష్యూ అండి కేవలం మా ఫిల్మ్ మిగిలిన మళ్ళీ కింద కమెంట్లు పెట్టకండి ఏమమ్మా మీ ఎలక్షన్లు మాకేంటని దయచేసి కమెంట్లు పెట్టద్దు ఇది మా ఇండస్ట్రీ వాళ్ళ గురించే నేను చెప్తున్నాను కేవలం అండర్లైన్ చేస్తున్నానండి మా ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళ గురించే సో నేనైతే దిల్రాజు గారి ప్యానెల్ని సపోర్ట్ చేశా ఫర్దర్గా ఓట్ చేయడానికంటే 3.5 గంటల వరకు మనకి టైం ఉంది ఆలోచించుకోవడానికి ఓటింగ్ దయచేసి ఆలోచించండి ఆల్రెడీ మనం ఓట్ చేశాం కదా లేకపోతే ఈరోజు వాళ్ళు అంత మంచిగా మాట్లాడారు కదా అరే మనం చిన్న ప్రొడ్యూసర్లమి మనకి న్యాయం అది వద్దండి